కన్న కూతురు పెళ్లి బాధ్యత బాధగా మారా అంటే కూతురు పెళ్లి కావాలి మొక్కడానికి వచ్చావు అనమాట మత మరపు నా కొడక చిన్నప్పుడు కంది మెల్లారు కందిశాలలో కూర్చుని కందికాయలు తింటూ మన ఇద్దరం ఏటనుకునేవాళ్ళం రా నువ్వు కూతురుని కనాలి నేను కొడుకుని కనాలి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి హోల్సేల్ గా కందులు వ్యాపారం పెట్టుకోవాలి మన ఇద్దరం అనుకున్నావా కష్టం సుఖం తెలియని వయసులో అనేక అనుకున్నాను సే పైడతలే ఏమే ఇడికో కూతురుంది దానికి పెళ్లి కాలేదు మనకు సవట ఉన్నాడు అడికి పెళ్లి కాదు వీళ్ళిద్దరికి వెళ్ళి పెళ్లి చేసేయాలో నిర్ణయానికి వచ్చానే కొడతా మాది కందిశాల ఒప్పందమే అంత మాట అన్నావు అదే చాలు నీ అంతరం ఎక్కడా నా అంతరం ఏదో గంతకు తగ్గ బొంతన వండి తీసి పెట్టరా చాలు ఏంట్రా స్నేహితుడు కూతురికి గంతకు తగ్గ బొంతం చూడాలా నేను పరుపులు కుట్టేవాడిని అనుకున్నా ఏంట్రా రే మీ నాన్న మాకు అన్నం లేని రోజుల్లో అన్నం పెట్టాడ్రా ఆ విశ్వాసానికి ఇవ్వాలి నీ కూతురికి మా ఇంటి పసుపు కుంకు పెడతా సరే తావులు పగలు ఉన్నాయా తీ మంత్రి గారు రా అబ్బాయికి ఓ మాట చెప్పమ్మాయి నీకు నిశ్చితార్థం మంత్రాలు వచ్చా పంతులు వచ్చండి సరే నువ్వు నోర్మాయి నువ్వు నోర్మాయి అది కాదురా పిల్లాడు పిల్లని చూడక్కర్లా ఏంటా చూసేది నువ్వు చూడకుండా చేసుకున్నా సుఖంగా ఉన్నావు నేను చూడకుండా చేసుకున్నాను సుఖంగా ఉన్నాను ఆడు చూడకుండా చేసుకుంటాడు సుఖంగా ఉంటాడు కాదంటాడు కపాలం పగిలిపోదు ఒరే నీ చెప్పేది ఇంకేం చెప్పకు నీకు కావాలంటే నా కొడుకును చూసుకో నీ కూతురు చూపించు నా కొడుకు విషయంలో మాత్రం నా మాట ఖరారు పంతుల పెంట ఏడుకొండల కొడుకైన పెంట పరబ్రహ్మంగాడి కొడుకైన పెంట ఏడుకొండలకి పెసరట్ల అప్పారావు కొడుకైన పెసరట్ల సుబ్బారాయుడు కూతురైన పెసరట్ల వెంకట మంగతాయారు నుంచి పెళ్లి చేయడానికి నిశ్చార్థం చేస్తున్నాం మంత్రాలు సార్ తీసుకో నల్ల మీద పడిందా లేదు భుజం మీద పడింది ఇదేమిట్రా ఇంత పెద్ద హీరోని పట్టుకున్నది ఏమన్నా ఎలకనుకుందా ఒరే విశ్వనాథం ఇలాంటి విషయాలు ఆషామాషిగా తీసుకోవచ్చురా దీనికి ఏదో ఫలితం ఉంటుంది నీ పంచాంగం పుస్తకం తీసి చూద్దాం మీరు చేసింది మరీ ఘోరంగా ఉందండి ఆడితో ఒక మాట అన్నా చెప్పకుండా చేశారు ఏంటే నీకు ఆడికి చెప్పేది అప్పడాలి కర్రా చెప్పాలి నేను అనుకుంది అనుకున్నట్టు అర్థాల జరిగేదాకా నేను తప్ప మరి ఎవరు నోరేస్తారంటే పీకలు అయిపోతే మమ్మీ నల్లపిల్లి గురించి మీకు తెలుసా దాని మొహం చూసాక నువ్వు పుట్టాడో పుత్రుడు నోరు మూసుకు అమ్మ చెప్పింది నువ్వు చెప్పా పొద్దున ఎన్ని గంటలు అవ్వాలో చెప్పు నువ్వు నాకు చెప్పు రెండింటికి రే వెళ్ళి పడుకో పొద్దున్నే 2 గంటలకి అలారం పెట్టుకులే ఎందుకమ్మా రెండే కదమ్మా 6 గంటలకి చెప్పుచ్చు కొడతా లేరా అబ్బా నోరు మూసి కూర్చోరా మీరు పోయి నీళ్ళు ఏమిటమ్మా ఇదంతా నాకే అర్థం కావడం లేదు నా స్నేహితుడు పెసరట్ల సుబ్బారాయుడు కూతురు పెసరట్ల మంగతా పసువు అయితే కొట్టి చెప్తావురా మనిషి కనుక చెప్పి చేస్తున్నాను నువ్వు ఈ పెళ్లి చేసుకు తీరాలి లేకపోతే తల తగిన ఆల మీద ఉంటది పొద్దున్న ఈ పెళ్లిలో టిఫిన్ ఏర్పడలేం బావులేవయ్యా ఇది 1983లో పెళ్ళండి పొద్దునే మాకు ఉప్మాలు గిప్మాలు పడవు బాదం హల్వా తెప్పించండి వేడి వేడిగా ఉండాలి బాదం హల్వా చేయడానికి ఆలస్యం అవుతుంది బాబు ఈ లోపల లడ్లు ఉన్నాయి పంపిస్తాను అదేం కుదరదండి హల్వా అంటే హల్వాని మేము ఎవరో తెలుసా పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అండి వాడు కుడిపోతాం నేను ఎడం పోతాం మరి పట్టుకో అసలు నీ శుభలాగా వచ్చిందరా చెప్పులు దొంగతనం చేయడానికి మనతో పాటు లోపలికి వచ్చావా శుభలాగా వచ్చిందండి బయటికి తీ వెనక్కి తిప్పు
మీ ఇద్దరు జాగ్రత్తగా వినండి. అతిథులకు గమనిక, పెళ్లి రోజున మాత్రమే భోజన సదుపాయము. ఒక ఉప్మా, ఒక ఇడ్లీ, ఒక టీ. ఇందులో బాదం హల్వా ఉందా? రోజు ఇంటి దగ్గర ఎన్ని మణుగులు బాదం హల్వా తింటున్నావమ్మా? ముద్ద తలివిడు ఎలా ఉంటుందో తెలియదు కానీ బాదం హల్వా కావాలట. మొలకాళ్ళ మౌనవును చెప్పు చెప్పు. నేను అడగలేదండి. భోజనాలు పెట్టేదాకా ఫోన్ చేసే వచ్చానండి. మన ఊళ్ళోనండి. నా జడ ఊరి సాఫ్ చేయక్కర్లేదు, అలాగే ఉంచండమ్మా. అలంకారం కాలా అయిపోయిందిరా అబ్బాయి. ఇదిగో జడ దగ్గరే కాస్త ఆలస్యమైంది. తొందరగా తయ్యే అమ్మాయి వద్దాం లే కదే బాగు. అవతల ఆలస్యమైపోతుంది తల్లి, తొందరగా రావే రా. పురోహితుల వారు పెళ్లి కూతురు వచ్చేస్తుంది. ఇదిగో పులి అదిగో తోక అంటారు, పెళ్లి కూతురు జాడే కనపడదే. మన మన్మతుడి ఊహాసుందరి మామూలుగా దర్శనిస్తుంది ఏమిట్రా, ఆకాశం నుంచి దిగిరావద్దు. మంగళ మాంగళ్య శివే తర్వాతాధకే శరణ్యే త్రిరంబకే దేవే నారాయణి నమోస్తుతే. మాంగళ్య దేవతాభ్యో నమః. దాదాని ఆవాహయామి ఆసంకల్పయామి. మాంగళ్య దేవతాభ్యో నమః. చూడరా మహాసంకల్పయామి పాదజోహ పాఠ్యవచ్చమాచరణీయం సమర్పయామి. అమ్మాయి శిరసు మీద ఉంచు బాబు. ఓం నాంగలక్ష్మీ నమః. ఓం మధులక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. నీ ఊహాసుందరి రోజుతో చచ్చిపోయింది. నీ ఊహాసుందరి రోజుతో చచ్చిపోయింది. మన స్వామి రాత్రి గొప్ప విశేషం జరిగిందా దేడు చెప్పవే. ఏముంది, నేను పాలట్కి వచ్చినప్పుడు మీరు చుట్టవలసుకుంటున్నారు. సున్నుండ్లన్నీ తినేశారు. నాకు గుర్తులేదు పండి, మీరే చెప్పండి. అర్ధరాత్రి మా మేనత్ కాంతలో చూసిందని ముక్కు మీద చెప్పుచ్చు కొట్టిలేదే. శోభన్ రాజు గుర్తుంచుకోవాల్సిన జ్ఞాపకం ఇచ్చేసాలి. ఏ మరి అనుకుంటున్నాను. ఇంకెందుకు, మీరే చేయించారా, చాలా బాగుంది. ఏంటి అలా చూస్తారు, ఇవ్వండి. మీక దీని కర్మల కాలిపోయింది. పేడపెడకలాంటి నీ ముఖానికి ముక్కు పొడ కావాల్సి వచ్చిందా? సర్లేండి, మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే ఇవ్వండి. కాళ్ళు చాపండి, నొక్కుతాను. మొగుడు అలకపాను పెక్కినప్పుడు కీతకిత్తలాంటి పాట పాడి నవ్వించాలి, గుర్తుంచుకో. అమ్మాయి కొడతారు ఆ పక్కన తాళవస్తుంది. ఇప్పుడు మొదలట్టు.
నిటమా గోపాల బాల కిటమా మురిపాల బాల కిటమా గోపాల బాల కిటమా కొలలో గజ్జలు గల్లనగా మొలలో గజ్జలు గలు గల్లనగా ముళ్ళో బాలను మురి తీసిన చిన కిటమా గోపాల బాల కిటమా బంతులాడెనే పూ బంతులాడెనే బాల కిటమ్మ ఎగిరి గంతులాడే